మండలం మండలంలో ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పంచుతామని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా పెద మండలం రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ 3035లో దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆ భూమి అన్యక్రాంతం అవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద మాండాల్యం మండలం పెద్ద మాండాల్యం గ్రామం రెడ్డివారిపల్లి హరిజనవాడలో దాదాపు 40 కుటుంబాల దళితులు సెంటు భూమి లేక కూలి దొరక్క అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు కాపాడాలని, ఆన్యక్రాంతం అవుతున్న దళితుల భూములకు రక్షణ కల్పించాలని, గయాలు ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని ఇప్పటికే అనేక సార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఫలితం లేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు జోక్యం చేసుకుని ప్రభుత్వ భూములను దళితులకు పంచాలని లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆక్రమించి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అశోక్ రెడ్డప్ప, రామకృష్ణ, హరీష్ బాబు, శ్రీనివాసులు, సాంబశివ తదితరులు పాల్గొన్నారు. యోగ్యమైనటువంటి భూమి, ఈ భూమిలో ఇప్పటికే కొంతమంది భూస్వాములు దాదాపు 10 ఎకరాలకు పైగా ఆక్రమించేసి దళితులు ఎవరిని ఎంటర్ కానియకుండా చేస్తున్నారు. అంతేకాకుండా దీని ముసుగులో దళితులకు ఇప్పటికే కేటాయించినటువంటి భూముల్ని, సెటిల్మెంట్ భూముల్ని సైతం ఆక్రమించుకొని వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, మందనపల్లి సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అందుకనే ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని అక్కడ విచారణ జరిపించి ప్రభుత్వ భూములన్నింటినీ సేకరించి అక్కడ భూమి లేని పేదలకి, దళిత కుటుంబాలకి పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఎర్ర జెండాలు నాటి ఆ భూములన్నింటినీ కూడా దళితులకు పంచుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అధికారులు తేల్చుకోవాలి, మీరు పంచుతారా, మమ్మల్ని పంచమంటారా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరే పంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు పంచని పక్షంలో మేము